చాలా పాతకాలం ఇల్లు అది. అప్పుడు అది గొప్ప. వాళ్ళ నాన్న అక్కడ దివాన్ ఆఫ్ ద స్టేట్ పోర్బందర్ రాజా దగ్గర దివాన్గా ఉండేవాడు. అరిస్టోక్రసీ అంటే కూడా ఏముంది, తినడం మంచి భోజనం మంచి బట్ట అందరు కూర్చున్నాళ్ళు పెట్టడం అంతే కానీ లగ్జరీస్ ఏమైనా సరే ఎలక్ట్రిసిటీ కూడా లేదు. బుడ్డి దీపాలే కోటీశ్వరుడు ఇంట్లో ఆయన. ఏ లగ్జరీ ఎక్కడుంది అతను అంటే అన్న వస్త్రములు సమృద్ధి, అతిథికి కూడా సమృద్ధిగా ఇవ్వడం అంతే. అన్న వస్త్రములు ఈ రెండు రెండింటి సమృద్ధిని ఈ రెండే కూడా వచ్చిన వాళ్ళకి అడిగినంతగా ఇవ్వగలిగితే దాన్ని ఐశ్వర్యం ఉన్నారు. కానీ కార్లును ఏసీలు ఏ అసలు ఇవి ఎరగరు కదా. ఇవి వచ్చేటప్పుడు ఇది ఐశ్వర్యం అనుకుంటున్నాం కాదు, ఇది కాదు. అది ఏం ఇంకోళ్ళకి ఏమి ఇవ్వగలం, మన ఇంట్లో ఏసీ ఉందనుకో, ఇంకోళ్ళకి ఇవ్వగలం. ఇంకోళ్ళకి ఇవ్వడానికి వెనకొచ్చే వస్తువు నీలో సమృద్ధిగా ఉంటే దగ్గర అది దాని పేరు ఐశ్వర్యం. ఇది మంచి కారు ఇంకోళ్ళకి ఇవ్వగలవా, వాడికి లిఫ్ట్ కూడా ఇవ్వగలం. కాబట్టి ఐశ్వర్యం డెఫినేషన్ అంటేనే వాట్ కెన్ బి గివెన్ టు ది సీకర్ హూ నీడ్స్ ఇట్. దాన్ని ఐశ్వర్యం అంటారు. కానీ నేను నా దగ్గర మాత్రం నాకు మాత్రం వెనకొచ్చి ఎవరికి ఇవ్వడానికి వీలు లేకుండా ఉండేది ఏంటంటే దాన్ని ఎంటాంగిల్మెంట్స్ అంటారు. దాన్ని అంటే ఇరుక్కుని మధ్యన ఉంటాం, ఎదురు కాళ్ళు తల అంతా కట్టుకొని నా ఐశ్వర్యం అంటే ఇలా కూర్చుంటాం. ఎందుకు నిజంగా వారికి రాదు. సింపుల్ లాజిక్ నేను చెప్పింది ఆలోచించండి. నేను పెద్ద ధర్మశాస్త్రాలన్నీ చదవక్కర్లేదు, మనస్ఫూర్తి తిరగక్కర్లేదు, ఏమన్నా అలాంటి ఐశ్వర్యం ప్రతి ఇంటా ఉండేది. ఓ బ్రాహ్మడు ఉంటాం పెద్ద తాటాకు బాక, నీ వంటి శ్రీమంతులు ఏదో ఎకర నేల ఇస్తారు, ఏదో తోటకూర పండి చూస్తుంటూ ఉండవు పక్క పాకేసుకో. ఆవిడొచ్చి ఆవిడ పుట్టే కదా నాలుగు ఆవులు ఇస్తుంది రెండు దూడలతో, ఆ దూడను మేపుకుంటూ ఆవు పెట్టు వచ్చిన వాళ్ళకి తను ఇదో మళ్ళీ 10 ఎకరాల భూమి దాంట్లోంచి ఆదాయం 100 బస్తాలు ధాన్యం ఇవేమో ఉండవు. పంటలు వచ్చినప్పుడు వీళ్ళందరూ తలు 4 బస్తాల కృషిలు పాడేస్తూ ఉంటారు ఆయన గాదుల్లో, అవి దంపుకుంటూ ఉంటాడు, అవి తింటూ ఉంటాడు. అక్కడ తోటకూర పండుతాడు, ఆ తోటకూర అని ఈ ముసగ బియ్యం వాళ్ళు వచ్చినాక అన్నం పెడతాడు. ఆవు పాలు ఇష్టి ఉంటుంది, ఆవు పాలతో ఇష్టి చేసుకుంటూ ఉంటాడు. బస్ అది ఐశ్వర్యం, మహాతృప్తి, ఆనందంగా ఉంటాడు. ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటాడు, ఏదో వైదిక కర్మలు చేసుకుంటూ ఉంటాడు. అది అది ఒక పద్ధతి కాబట్టి దాని తృప్తి. కానీ ఎవరైనా అర్ధరాత్రి అయినా 10 మంది కుటుంబాలు వర్షంలో కానీ ఎండలో మధ్యాహ్నం కానీ తడుస్తూ వచ్చినా ఎండుతూ వచ్చినా ఆకలిగా ఉన్నా అయ్యా రండి రండి, అది వెనకాల పెద్ద బావి ఉంది వెళ్ళి స్నానం చేసి రండి, ఇంత లోపల ఇంత అన్నం పెడతాను అని అన్నగుడికించి నీళ్ళ మజ్జిగాను ఆ ఉప్పాలు మజ్జిగాను ఏదో ఇంత చింతగా రెండు ఆ పెరట్లోనే చింత చెట్టు ఉంటుంది, దాని చింతపండు తీసుకొచ్చి అందరు పడేస్తాను, 2 మిరపకాయలు చింతపండు ఉండి కూడా అక్కడ పెడతాను అని నంచుకుని ఆ నీళ్ళ మజ్జితో తింటారు. వాళ్ళు కడుపు నిండింది కదా, సేద తీరింది కదా ఎండలో వచ్చిన వాళ్ళకి. వెళ్ళిపోతాను ఉండండి ఇంకొక రోజు ఉండండి అంటారు, అదే మీ యాత్రకు వెళ్ళిపోతున్నాను మీ దారిలో పెట్టుకోండి అని చెప్పి ఈ నటుకులు తీసుకెళ్ళి మూట గట్టుకెళ్ళి పెడతారు. దారిలో దారివచ్చం కూడాను ఈ నటుకులు మూటగట్టి చేతిలో పెడతారు. అది భారతీయత, అది భారతీయ ఐశ్వర్యం. ఇప్పుడు మనం సంపాదించుతున్నది మనం అనుభవిస్తున్నది ఇంట్లో ఈ ఫర్నిచర్లు కూర్చోలు ఇది ఇండియన్ దృష్టితో ఐశ్వర్యం కానే కాదు. సరే ఇవన్నీ మళ్ళీ వెనకెడతామని కాదు, అది ఆ వాల్యూ ఏదో తెలుసుకుంటే అది ప్రైస్లెస్ వాల్యూ. అది ఇది వాల్యూలెస్ ప్రైస్ అప్పుడు ఆలోచించండి. ఇంతే ఉపదేశం దాన్ని బాగా ఏదో చేస్తాం కానీ
కానీ ఈ డబ్బు ఇది కావాల్సి వచ్చిన వాళ్ళు ఎవరో అర్జీ ఉన్నాడు కాబట్టి ఏదో కొంత అంతవరకు ఇతరికి ఇతరులకు పనికి వస్తుంది, కానీ వాళ్ళకి ఈ ద్రవ్యం పనికి వస్తుంది కాబట్టి ఇదే ఇవ్వడం. కానీ వాళ్ళు ఇచ్చింది ప్రైస్లెస్. మనం ఇప్పుడు ఏమిచ్చినా ప్రైస్ ట్యాగ్ ఉంది దానికి. మీరు ఏమిచ్చినా సరే, రుద్రాక్షమాల ఇచ్చినా సరే, ఇప్పుడు ఎలా అంటారంటే ఇది కొంటే 700 వస్తుంది. రుద్రాక్షమాల కదా, శివప్రసాదం శివానుగ్రహం శివజ్ఞానంకి ఇచ్చేటటువంటిది కదా, ఇది ఇప్పుడు 700 తక్కువ లేదండి ఇది అంటాడు బ్రాహ్మడికి. రుద్రాక్షమాలు ఇస్తే కాశీలో దాని ఖరీదు ఎంతో జ్ఞాపకానికి, ప్రైస్ జ్ఞాపకం ఉంది కానీ వాల్యూ మర్చిపోతున్నారు.